नारायण प्राण दंपत प्रणाम ब्रह्म मानस पुत्र आशुनडवकमु वार्तलेनिदे नारदुडु राडु लेकपोयिना सृष्टिंचगलडु नारायण नारायण सृष्टिकर्त कुमारुडु कदा मरी नारदा नूतन वार्तलु एमैना उन्नवा अंता नूतनमे तल्ली भूलोकवासुल जीवित विधानंलो अन्नी मार्पुले पूजलु पुनस्कारालु भक्ति अंता नटनगा मारिपोयिंदी दानिकि तग्गट्टु దేవతలు కూడా యథాశక్తి తాళం వేస్తున్నారు స్వామి ఇదేదో కొత్త వార్తగా ఉంది అవును స్వామి లీలా మానుష స్వరూపడైన శ్రీమన్నారాయణ మూర్తి వెంకటేశ్వర నామధేయంతో ఆ ఏడు కొండలపై వెలసిన సంగతి మీకు తెలిసిందేగా కలుషితమైన కలియుగాన్ని పచ్చాలన చేయడానికే ఆ అవతారం ఇచ్చాడు వైకుంఠుడు అందుకే ఆ ఊరి పేరు కలియుగ వైకుంఠమని ఆ స్వామి పేరు వడ్డీ కాసులవాడని ప్రసిద్ధి భూలోకంలో భక్తులందరూ ఆ ఏడు కొండలపై తెగబడి క్షణాల్లో ఉండి లింపేస్తున్నారు స్వామి ధనలక్ష్మి ఆయన భక్షస్థలం మీద కాపురం చేస్తూ ఉంటే మాధవుడికి ధనమెందుకయ్యా అంతేనా తల్లి కులమతరహిత సమాజ జీవన సంస్థాపనార్థమై ఆ శ్రీనివాసుడు ఇటు బీబీలాంచారమును అటు అలవేలు మంగాంబను పెంచాడి ప్రేమ అనే కొత్త వైపరీత్యానికి దారితీశాడు స్వామి లోక కళ్యాణార్థం మాధవుడు మానవుల్లో ప్రేమ స్వరూపుడై అవతరించాడు చతుర్భుజుడు లీలా విలాస వినోది అది అవతార ధర్మం ఏమీ అవతార ధర్మమో స్వామి ఈ ప్రేమనే వ్యాధిముదిరి కుల మత సాంకర్యము ధర్మగ్లాని ఇవన్నీ భూలోకంలో వీరవిహారం చేస్తున్నవి అదొక సాంఘిక పరివర్తన దానిని సాంకర్యం అనడానికి వీల్లేదు నారద నారాయణ మీరు కూడా శ్రీనివాసుల్నే సమర్థిస్తున్నారా తల్లి అయ్యలు ముగ్గురు అమ్మలు ముగ్గురు అందరిది ఒకటే మాట సరే నారాయణ నారాయణ